ఈ కార్యక్రమం ద్వారా మరోసారి మీరు ఆందోళన చేయబోతున్నారు జగన్ మోహన్ రెడ్డి ఏమి చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రజలకు అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సార్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఏం చెప్పబోతున్నారు యువతకి ఏం చెప్పబోతున్నారు మహిళలకు ఏం చెప్పబోతున్నారు రైతాంగానికి ఏం చెప్పబోతున్నారు పారిశ్రామికవేత్తలకు ఏం చెప్పబోతున్నారు వ్యాపార వర్గాల వారికి ఏం చెప్పబోతున్నారు అన్నటువంటిది వాళ్ళందరికీ తెలుసండి అర్థం కానిటువంటిది ఆవిటి చెవిటి మోగ ప్రభుత్వమైనటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అర్థం కావడం లేదు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటిదే మేము భావిస్తున్నాం దీని ద్వారా ఈనాడు యువత ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు దీనికి ప్రధానమైనటువంటి కారణం మొత్తం ఈ పారిశ్రామికీకరణ పూర్తిగా కుంటుపడుతుంది ఈనాడు వ్యవసాయ రంగం కుంటుపడుతుంది అలాగే మనకు ఉన్నటువంటి మిగిలిన అన్ని వర్గాలు వృత్తి ఉద్యోగాలన్నీ దెబ్బతింటున్నాయి దీనికి కారణం సంజీవిని లాగా పనిచేసేది ఒక్క ఆంధ్రప్రదేశ్కు ఈ హక్కు అన్నటువంటిది ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక కేటగిరీ ఇవ్వాలన్నటువంటి దాని మీదనే ఈనాడు ఈ ప్రయత్నం చేస్తున్నారు రెండోది సంజీవని అని మీరు చెప్తున్నారు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే చెప్తున్నాయి ఏపీకి సంజీవని హోదా ఒకటే మాత్రమే కాదని కూడా చెప్తున్నారు సో ఏం చెప్తారు మీరు సార్ నేను ఒకటి చెబుతున్నాను వినండి ప్యాకేజీ అంటే లీకేజే ఇవాళ చాలా పథకాలు వరల్డ్ బ్యాంక్ నుంచి నాబార్డ్ నుంచి వస్తున్నాయి ఆ పథకాలన్నీ కూడా ఈనాడు చెట్టు నీరు చెట్టని చెట్టు పొట్టని పొట్ట పెట్టని ఈ విధంగా వాళ్ళ కార్యకర్తలకు దారాదత్తం చేస్తున్నటువంటి వైనం మనందరం చూస్తున్నాం ఈరోజు ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈనాడు ఇది మనకి ప్రత్యేక ఈ హోదా అన్నటువంటిది ఇది చట్టబద్ధత ఇదైతే చంద్రబాబు నాయుడికి రాదు కదా డైరెక్ట్గా చట్టం ద్వారా మనకు కొన్ని ప్రొసీజర్స్ ద్వారా జరుగుతుంది ఇది ప్యాకేజ్ అంటే మొత్తం ఈనాడు కేంద్ర మంత్రుల దగ్గర నుంచి రాష్ట్ర మంత్రుల వరకు సామాన్యమైనటువంటి కార్యకర్త వరకు ఇది దండుకు తినే పరిస్థితి మనకు జరుగుతుంది ఇది మే చాలా స్పష్టంగా ఇక్కడ ఇంకొక డైమెన్షన్ చాలా సీరియస్ డైమెన్షన్ ఉంది యువతకి ఈనాడు ఉపాధి కావాలి ఉద్యోగ అవకాశాలు రావాలి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో రేపు ఒక పెద్ద హిడెన్ డైమెన్షన్ దాగుంది ఈనాడు యువత ఏనాడైతే వాళ్ళకి ఉపాధి లేదో వాళ్ళు ఈనాడు ఎక్స్ట్రాసిస్టులుగా మారుతారు వాళ్ళు ఈనాడు తీవ్రవాదం వైపు అడుగులు వేస్తారు ఈనాడు జనజీవన స్రవంతిలోనికి రమ్మనమని చెప్పి మనం ఒకవైపు పిలుస్తుంటే వాళ్ళు ఇవాళ తిరిగి మీరు దారి మళ్ళీ మావైపే రండి ఈ ప్రభుత్వాలు చేస్తున్న విధానాలు మీరు చూస్తున్నారు కదా అని మనం ఒక్కటే ఈనాడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు ప్రైవేటు ఉద్యోగాలే ఇవ్వాలి ప్రైవేటు ఉద్యోగాలకైనా సరే పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలంటే పెట్టుబడులు రావాలి పెట్టుబడులు కావాలంటే రాయితీలు ఇవ్వాలి రాయితీలు ఇవ్వాలంటే స్పెషల్ స్టేటస్ వచ్చి తీరాలి ఇవాళ ఈ చుట్టూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈనాడు మనం చూసుకుంటే చెన్నై డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేట్ అలాగే బెంగళూరు అట్లాగే మనకి భువనేశ్వర్ అలాగే మనకి ముంబై అలాగే మనకి ఇవన్నీ కూడా బాగా వెల్ డెవలప్డ్ స్టేట్స్ అవి ఈ వెల్ డెవలప్డ్ స్టేట్స్ వలన మనకు వచ్చే అవకాశాలు తక్కువ పారిశ్రామికవేత్తలు మనం ఎంత ప్రకటనలు చేయొచ్చు కానీ అక్కడికి వెళ్తే రాయితీలు లేకపోతే ఎందుకు వస్తారు ఇవాళ ఇదే జరిగితే 90% గ్రాంట్లు 30% రాయితీలు ఈనాడు గ్రాంట్ కింద ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి దీనివలన ఏమిటంటే పరిశ్రమలు రాకపోతే ఇక్కడ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతాయి ఉద్యోగ అవకాశాలు ఉపాధి లేకపోతే నిరాశ నిస్పృహలతో ఫ్రస్ట్రేషన్ విల్ లీడ్ ఫర్ రెవల్యూషన్ అన్నట్టు ఈ ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు దేనికైనా సరే వాళ్ళు తెగించవచ్చు కాబట్టి ఈ పరిస్థితులు ఈ దారుణమైనటువంటి ఈ తీవ్రమైనటువంటి సమస్యకు పరిష్కారం ఒక్కటే ఈనాడు మన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక కేటగిరీ హోదా వస్తేనే తప్ప ఇది పరిష్కారం జరగదు దీనికి చాలా స్పష్టంగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటానికి ఎందుకింత ఆమోదం లభిస్తుంది అంటే గుడ్డి ప్రభుత్వానికి కనిపించకపోవచ్చు చెవిటి ప్రభుత్వానికి వినిపించకపోవచ్చు కానీ ప్రజలందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి నీరాజనం పడుతున్నారు రేపు పొద్దున చాలా స్పష్టంగా ఈయన ప్రత్యేక హోదా రాకపోతే ఆంధ్రప్రదేశ్ ఎడారి కాబోతుంది ఈ ఎడారిలోని పరిపాలించుకుంటాడా ఈయన కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఇది మేము అడుగుతున్నటువంటి డిమాండ్ కాదు ఆ రోజు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఆనాడు అప్పటి ప్రధానమంత్రి గారు మన మన్మోహన్ సింగ్ గారు 5 ఏళ్ళు మేము స్టేటస్ ఇస్తామంటే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇవ్వాలని చెప్పి ఇదే వెంకయ్యనాయుడు గారు అరుణ్ జైట్లీ గారు వాదించారు మరీ ఒక అడుగు ముందుకేసి ప్రధానమంత్రి గారు తిరుపతి బహిరంగ సభలో 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళైనా సరే ఇవ్వచ్చు అని ఎందుకు ఇవ్వచ్చు అంటే విభజన వల్ల జరిగినటువంటి నష్టాన్ని పూరించడానికి
స్పెషల్ స్టేటస్ ఒక్కటే సంజీవిని అని ఆనాడు వాళ్ళు చెప్పినటువంటి మాటనే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు దాని మీద పోరాడుతున్నాయే తప్ప ఈనాడు ప్రత్యేకించి ఇది ఆంధ్ర రాష్ట్రాన్నో లేదా ప్రభుత్వాన్నో అస్థిరతపరచాలన్న అభిమతం మా కాదే కాదు. మేము అడుగుతున్నాం ఆయన్నే లీడ్ చేయమనండి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళమనండి, వి ఆల్ విల్ ఫాలో హిమ్, మేమందరం కూడా ఖచ్చితంగా వారితో ఉండే ఫైట్ చేస్తాం, రమ్మనమనండి. ఆయనకి ఆ దమ్ము లేదు, ఓటుకు నోటుతో పూర్తిగా మనిషి బలహీనపడ్డాడు. ఆయన దొంగతనం ఆయన తాలూకా లేఖితనం బయటపడింది కాబట్టి ఈనాడు ఆయన అడిగే ప్రశ్నే లేదు. ఇవాళ మనం చూస్తున్నాం మనం ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు నిన్న వెస్ట్ గోదావరిలో కోర్టు ఆర్డర్స్ను బేస్ చేసుకుని ఈరోజు అధికార యంత్రాంగం గట్టిగా పట్టుబిగిస్తే జిల్లా పరిషత్ చైర్మన్ ఇంట్లో సమావేశమై మొత్తం అధికారులు ఎవరైతే దీని మీద యాక్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ మీద తిరిగి ప్రతిచర్య తీసుకోవడానికి ఆలోచిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎక్కడుందో ఒకసారి గమనించమని మనం చూస్తాం. రైట్, మీరేం చెప్తారు? నిన్న లోకేష్ చేసిన వ్యాఖ్యలు, అంతకుముందు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, జగన్ దీక్ష ద్వారా ఒక బస్సు అద్దాలు పాల్గొట్టే వ్యవహారాలు చేస్తున్నారనేది లోకేష్ నిన్న కూడా చేసిన వ్యాఖ్యలు, ఏం చెప్తారు మీరు? ఒక విషయం అండి, చేతగాని వాళ్ళు, చేతులెత్తేసిన వాళ్ళు, ప్రజా సంక్షేమాన్ని కోరిన వాళ్ళు, ఇసుక మట్టి అమ్ముకొని ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టేవాళ్ళు ఏదైనా చెబుతారు. మీ బాధ్యత ఈ రాష్ట్రాన్ని కాపాడాలా, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాపాడాలా, అవి చేతకట్టాలా. కళ్ళబల్లి మాటలు చెప్పి ఎవరి మీద బురద చల్లటం కాదు, గుడ్డ తగలేసి నెత్తి మీద వేయడం కాదు. మీరు ఈ రాష్ట్రానికి ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నారు ప్రజానీకం. ప్రజానీకం ఈ రాష్ట్ర ప్రత్యేక హోదా ఏం చేశారు? ఎందుకు మీరు తీసుకురాలేకపోయారు? తీసుకురాకపోగా సంజీవిని కాదని చెబుతావా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి? మీ ఎంపీలేమో మాకు ఒక అతను తెలియదంటాడు, ఒక ఆయన ఏమో బట్టలొప్పు తీసుకోవాలంటాడు, ఒక ఆయన ఏమో అమృతాంజనమా జండుబాబు అంటాడు ఆ శాసనసభ స్పీకర్. ఈ రాష్ట్ర పరిస్థితి కోసం, ఈ రాష్ట్ర బాగోగుల కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం రాబోయే తరాలకు ఉపయోగపడే ఏ విధంగా ఉపయోగపడాలా అని ఆలోచిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం అనేక ఉద్యమాలు చేశాడు. ఒకటి కాదు, అసెంబ్లీలో తీర్మానం చేయించాడు, భారతదేశం నడుబడిన దీక్ష చేయించాడు, భారత్ బంద్ చేయ ఆంధ్ర రాష్ట్రాన్ని బంద్ చేయించాడు. ఏది లేక లాస్ట్ రిసార్ట్ ఇది, ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయటం. మీరేదో అధికారం ఉందని అడ్డం పెట్టుకొని అవాకులు చవాకులు పేలితే ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగం అపహాస్యం చేస్తున్నట్టు అవుతుంది. మీరు ప్రజలకు అకౌంటబిలిటీ ఉండాలా? ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసే దీక్ష భారతదేశ రాజకీయాలలో కలికితురాయి కాబోతా ఉంది, ఇది మహోద్యమం కాబోతా ఉంది. తప్పకుండా జగనన్న దీక్షకు పార్టీలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా జనం వస్తారు, ఆశీర్వదిస్తారు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటారని ఒక దృఢమైన సంకల్పంతో మేము ఉన్నాము. ఓకే, మీరేం చెప్తారు? నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ఎక్కడైతే కేంద్రంతో మాట్లాడాల్సిన చంద్రబాబు దీని గురించి మాట్లాడబోటం చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ప్రారంభం నుంచి కూడా ఇప్పటికి 17 నెలలు కావస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూ అక్కడ కేంద్రంలో అధికారంలో వీళ్ళు కూడా భాగస్వాములైనప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో చాలా దారుణంగా విఫలమైనారు. ప్రజలు కూడా దాదాపు 17 నెలల సమయం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు కూడా కేంద్రాన్ని పొగడంతోనే సరిపెడతా ఉన్నాడు తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ద్వారా రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రయోజనాల్ని విస్మరిస్తూ ఉన్నాడు, సంకుచితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా కొద్ది విషయాల దృక్పథంతో రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల్ని అందరిని కూడా తీసుకెళ్ళి ఈరోజు కేంద్రం పైన ఒత్తిడి తేవడంలో కానీ లేకపోతే కేంద్రంతో అవసరమైతే నేను పోరాటానికి సిద్ధమనేటువంటి హెచ్చరికలు చేయడం ద్వారా కానీ ఈరోజు కేంద్రం పైన ఏమాత్రం ఒత్తిడి తీసుకురాలేకపోతున్నాడు. అందువల్ల ఈరోజు రాష్ట్రం చాలా దెబ్బతింటా ఉంది, రాష్ట్రంలో యువకుల్లో విద్యార్థుల్లో అసంతృప్తి పెళ్ళుబుక్తా ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కేవలం 4.5% మాత్రమే ఉద్యోగాలపైన ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు నిరుద్యోగ సమస్య అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో దాదాపు 150,000 పోస్టుల వరకు కూడా ఈరోజు నోటిఫికేషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ పోయిన తర్వాత రాష్ట్రంలో పరిశ్రమలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో ప్రత్యేక హోదా సాధించకపోతే ఈ రాష్ట్రంలో మాకు భవిష్యత్తు లేదనేటువంటి అభిప్రాయం రోజు రోజుకు కూడా పెరుగుతూ ఉంది. అందుకనే అవసర ఆత్మాహుతి లాంటి తీవ్రమైనటువంటి కార్యక్రమాలకు కూడా ఒడిగడతా ఉన్నారు. ఈ సందర్భంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఈరోజు రాష్ట్ర హోదా కోసం పోరాటం అనేటువంటిది తప్పనిసరి. ఇదేదో చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి సాధించుకునేది కాదు, పోరాటం ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అర్థం చేసుకుంది. అందుకనే గత 1.5 సంవత్సరంగా కూడా వివిధ రూపాల్లో
జగన్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇది ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది అనేటువంటిది నేను స్పష్టం చేస్తాను. సో ఏం చెప్తారు, ఏం చెప్పబోతున్నారు, జగన్ దీక్ష ద్వారా ఎంతకాలం ఈ దీక్ష కొనసాగుతుంది అనేది ప్రధానంగా జనంలో కూడా చర్చ కొనసాగుతుంది. ఎంతకాలం కొనసాగబోతుంది, ఎప్పటి వరకు మీ పోరాటం ఇలా కంటిన్యూ కాబోతుంది? మేమందరం కూడా 67 మంది శాసన సభ్యులము ఈ యొక్క ప్రత్యేక హోదా కోసం మా నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ పోరాటం తుది వరకు కడవరకు ఈ ప్రత్యేక హోదా సాధించేంత వరకు కూడా అవిశ్రాంతంగా మరి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము శాసనసభ్యులందరం కూడా మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ప్రత్యేక హోదా అనేది సంజీవిని కాదు అని. అంటే ప్రత్యేక హోదా రాకపోతే ఈ రాష్ట్రం ఎంత నష్టపోతుందో ఒక్కసారి ఆలోచన చేస్తే మనం ప్రత్యేకంగా ఉద్యోగాలు రావు, పరిశ్రమలు రావు. మరి కేంద్ర ప్రభుత్వానికి ఆయన సాగిలపడి చంద్రబాబు నాయుడు గారు మొక్కుతున్నారు చెప్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలని చెప్పేటువంటి ప్రయత్నంలో మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఘోరంగా విఫలమైనారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మొన్న గుంటూరులో పర్మిషన్ ఇవ్వకుండా మరి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని మరి వాయిదా వేసేదని కూడా ఈ యొక్క సర్కారు మరి చంద్రబాబు నాయుడు గారి సర్కారు అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేసింది. ఏది ఏమైనా ఈరోజు యువత చూస్తే విజయవాడ విశాఖపట్నం తీసుకోండి, తిరుపతి తీసుకోండి, మరి నిన్న జరిగినటువంటి గుంటూరు తీసుకోండి, ఎక్కడ పోయినా కూడా మరి యూనివర్సిటీలో చదవండి విద్యార్థులు విద్యార్థులు మరి కళాశాలలో ఉన్న విద్యార్థులంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి సంఘీభావం ప్రకటించి మద్దతు ప్రకటించి అన్నా మీ వెంట ఉంటాము, ఈ యొక్క ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా పోరాడతామని చెప్పి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రత్యేక హోదా సాధించేదానికి మేము శాసనసభ్యులు అంతా కూడా మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.